ప్రత్యర్థిని గెలుచుకున్న వ్యక్తే కదా, యుద్ధం చేసి గెలిచిన వ్యక్తే కదా. ఇప్పుడు కూడా యుద్ధం చేయడం మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినాయి అని చెప్పి జగన్ గారు భావించే ఈ మార్పులు చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫేస్తో గెలిచుంటే గనక వాళ్ళనే వదిలిపెడతాడు. తన ఫేస్తో గెలిచారు, తన ఫేస్తో గెలిచినప్పుడు తన ఆలోచనకు అనుగుణంగా మార్చాలి కదా. అవతల రెండు కులాలు జట్టయిని ఇక్కడ మనం అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయం అనేది హైయెస్ట్ ఉంటుంది, పెరిగిపోయింది బాగా. అవతల ఉన్నటువంటిది కమ్మ కాపు ఒక్కటైనప్పుడు పర్లేదు ఈ మొహంతోనే నేను వెళ్తానంటే ఎట్ట కుదురుద్ది బేసిక్ గా. రెండవది ఈ ఓటు బ్యాంక్ కి చిల్లు పెడతానప్పుడు అవతల ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టాలి కదా. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపు ఓట్లు క్రిందసారి కొంత వచ్చి వైసీపీకి పడ్డాయి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలహీనుడు అన్న ఉద్దేశంతో అప్పుడు వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే బలపడతాడు అనుకున్నప్పుడు ఇటు ఆ ఓట్లు వస్తాయి అన్నటువంటి తెలుగుదేశం అంచనా అంతే కదా. అప్పుడు ఆ ఓట్లు వెనక్కి పోతాయి కదా జగన్కి వచ్చిన కాపు ఓట్లు. మరి అయిపోతున్నప్పుడు ఏం చేయాలా? లేదు లేదు నన్ను చూసేస్తారులే అని చెప్పి కూర్చుంటే కుదురుద్దా? లేదు. కాబట్టి ఏం చేస్తాడు అతను? వాళ్ళ ఓటు బ్యాంకు చిల్లు పెడుతున్నాడు. ఇప్పుడు పెద్ద బోర్ ఉంది, నీళ్లున్నాయి, దానికి ఒక చిన్న బెజ్జం పెడితే నిదానంగా కారుతా ఉంటారు. అట్లాగా జగన్కి బెజ్జం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఏకంగా పెద్ద బొక్క పెట్టి మొత్తం తెలుగుదేశం బోరకి బొగ్గ బొక్క